డెనిమ్ సరికొత్త బ్రాండ్. ఇప్పుడు అమెజాన్ ఆన్లైన్ షాపింగ్ లో లేటెస్ట్ ట్రెండ్ తో పాటు కంఫర్ట్ స్టైల్ మీ టేస్ట్ కి తగినట్లుగా ఇప్పుడే ఆర్డర్ చేయండి. కేవలం 699 మాత్రమే. సినిమా అంటే బయట వాళ్లకు అదొక రంగుల ప్రపంచం, కానీ అందులో ఉండి చూసిన వాళ్లకు అదొక విషవాలయం. మంచి పేరు వస్తే బాగానే ఉంటుంది, కానీ అందులో క్లిక్ అవ్వకపోతే ఒక జీవితాన్నే కోల్పోవాలి. చాలామంది హీరోలు హీరోయిన్లు హిట్లు కొట్టి కూడా కాలం కలిసి రాక జీవితాలను కోల్పోయారు. పాతకాలంలో సావిత్రి గారు, అలాగే రమప్రభ గారు, ఇంకా చాలామంది హీరోయిన్లు ఇండస్ట్రీలో క్లిక్ అయ్యి కూడా తమ చివరి రోజుల్లో చాలా ఇబ్బందులు పడ్డారు. ఇలా చెప్పుకునే హీరోయిన్లో మంజుల గారు కూడా ఒకరు. మంజుల గారు 100కు పైగా సినిమాల్లో హీరోయిన్గా చేశారు, చాలా డబ్బు కూడా సంపాదించారు. అగ్ర హీరోలు అందరితో నటించారు, లక్షల మంది అభిమానులను సంపాదించారు. 2 దశాబ్దాల పాటు కన్నడ సినీ పరిశ్రమను ఏలారు. తెలుగులో మాత్రం తన మొదటి చిత్రం తోటరాముడు. అయితే పూజ సినిమాలో హీరో రామకృష్ణ ప్రేమికురాలుగా కనిపించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. కెరీర్ పీక్ టైంలో ఉన్నప్పుడు మంజుల గారు కన్నడ డైరెక్టర్ అమృతంను పెళ్లి చేసుకున్నారు. వీరిద్దరికి కొడుకు కూతురు కూడా ఉన్నారు. అయితే కెరీర్ పీక్ టైంలో ఉన్నప్పుడు మంజుల అధిక బరువు సమస్యతో బాధపడ్డారు. తరువాత ఆర్థికంగా కూడా ఇబ్బంది పడ్డారు. ఆర్థిక ఇబ్బందులు, ఆరోగ్య సమస్యలు రెండింటితో మంజుల మానసికంగా చాలా కృంగిపోయారు. ఇక తనకు 35 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు మంజుల గారు వంటగదిలో గ్యాస్ లీక్ చేసుకుని సూసైడ్ చేసుకున్నారు. 100 సినిమాల్లో హీరోయిన్గా చేసిన మంజుల చివరికి ఆర్థిక ఇబ్బందులు, ఆరోగ్య సమస్యలు తట్టుకోలేక చనిపోయారు.